పరిస్థితి ఇక్కడ మార్నింగ్ 8:39 నుంచి కనీసం ఒక 50 నుంచి 60 మంది ఉన్నారు. కనీసం ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. ఆర్ఎం సార్ పిఆర్ఓ సార్ ఫోన్ చేసి అడిగితే ఆర్ఎం 1 లీవ్లు ఉన్నాడు, ఆర్ఎం 2 లీవ్లు ఉన్నాడు, సూపర్డెంట్ పోస్ట్ కూడా ఆయన రిజైన్ చేసిన లీవ్ పెట్టిండు. ఇంకా ఇక్కడ ఎవరు రావట్లేదు. అంతా ధర్నా చేస్తారు. 12 మంది డాక్టర్లు, వాళ్ళకి రెస్ట్ లేదట, పరికరాలు లేవని ధర్నా చేస్తారు. అది విషయం. ఏంటి మరి రోగుల పరిస్థితి ఏంటి? రోగులు చాలా దారుణంగా ఉంది. ఒక ఇద్దరు 3 పేషెంట్లకు పాపం సీరియస్ కూడా ఉన్నది. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఒకటే చోట టెస్ట్లు చేస్తారు. ఇంత పెద్ద హాస్పిటల్లో ఒకటి కేవలం ఒక దగ్గరనే టెస్ట్ చేస్తారు. ఎట్లా చెప్తాను నేను ఇవ్వడానికి అథరైజ్డ్ కాదు కదా. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు ఎవరు లేరు, మీరే ఇప్పుడు అదేంటి ఇంకెవరు లేరు అక్కడ? సూపరింటెండెంట్ లేరు, ఆర్ఎం 1 లేరు, 2 లేరు. అదే నేను కూడా వెళ్తున్నాను. అవన్నీ కావాలని తీసుకుని అవన్నీ చేయండి. అంటే ఎటు వెళ్తున్నారు సార్? ఎటు వెళ్తున్నారు? నా డ్యూటీ అయిపోతే నేను వెళ్తాను కదా. అఫ్ కోర్స్ అంటే ప్రెసెంట్ ఉన్నారు కదా అక్కడ, కోవిడ్ లో 60 మంది అనుకున్నారు, ఒక్కరికి కూడా వైద్యం అందే పరిస్థితి లేదు. ఏం చేయబోతున్నారు? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.